హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ప్రైవేట్ బ్యాంక్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందామండి ఎవరైతే ప్రైవేట్ బ్యాంక్స్ అంటే ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి యాక్సిస్ ఇలా ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్లో లో జాబ్ చేయాలనుకుంటున్నారు అంటే కస్టమర్ సపోర్ట్ బ్యాంక్ ఆఫీస్ ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్స్ వెరిఫికేషన్ ఎగ్జిక్యూటివ్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ జాబ్ రోల్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ల కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ జాబ్ కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ముందుగా ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటుందండి జెండర్ వచ్చేసి మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేయొచ్చు ప్రొసీజర్ ఫర్ జాయినింగ్ చూసినట్టు ఇంటర్వ్యూ బేస్ మీద తీసుకుంటారు ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి okay. పన్నెండు మూడు రెండు వేల పంతొమ్మిది నుండి పద్దెనిమిది మూడు రెండు వేల పంతొమ్మిది వరకు ఇంటర్వ్యూస్ చేయడం జరుగుతుంది ఈ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయ్యారు లేదు అనేది వన్ అవర్ లో వాళ్ళు రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తారు ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో టెస్ట్ క్లియరెన్స్ చేసే క్యాండిడేట్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి సిఎస్ఆర్ స్పాన్సర్షిప్ వాళ్ళ నుంచి లెటర్ విత్ ఎయిట్ థౌసండ్ రూపీస్ రీఫండింగ్ అనేది ఫైవ్ డేస్ ట్రైనింగ్ కోసం వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ఫైవ్ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం సర్టిఫికేషన్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఈ సర్టిఫికేషన్ కోసం క్యాండిడేట్ అనేది టూ థౌజండ్ రూపీస్ పే చేయాల్సి ఉంటారండి ట్రైనింగ్ అనేది త్రీ జాబ్ రోల్స్ కి సంబంధించి ఉంటుంది దాంట్లో ఫస్ట్ రోల్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఆర్ ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ అలాగే సెకండ్ రోల్ వచ్చేసి బ్యాంక్ బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ థర్డ్ రోల్ వచ్చేసి సేల్స్ అండ్ మార్కెటింగ్ అలాగే ఈ ఫైవ్ డేస్ ట్రైనింగ్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అనేది వాళ్ళే చూపిస్తారు అది కూడా హైదరాబాద్ లో మాత్రమే ఉంటుంది ప్లేస్మెంట్ అనేది డిపెండింగ్ ఆన్ ద ఇంట్రెస్ట్ ని బట్టి ఏ రోల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ రోల్ మీద వాళ్ళు హైదరాబాద్ లోనే జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఈ శాలరీ విషయానికి వస్తే బేసిక్ వచ్చేసి మినిమం సాలరీ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ నుండి అప్ టు ట్వంటీ థౌసండ్ వరకు సిటీసీ ఉంటుంది మోడ్ ఆఫ్ పేమెంట్ చూసుకుంటే కనుక క్యాష్ ఆర్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఉంటుంది ఇక మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే వెళ్లే ఎలాంటి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి అంటే వన్ ఫోటోగ్రాఫ్ వన్ రెజ్యూమ్ అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ డిగ్రీ పీజీ ఎనీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైనా ఈ జాబ్ కి అటెండ్ అవ్వచ్చు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు అలాగే ఐడి ప్రూఫ్ చూసుకుంటే కనుక పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇవన్నీ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు వెళ్లేటప్పుడు క్యారీ చేయాల్సి ఉంటుంది తప్పకుండా అలాగే ఇక్కడ కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారండి ఇక్కడ ఇచ్చిన ఈ హెల్ప్ లైన్ నెంబర్స్కి మీకు జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ కోసం కానివ్వండి ఇంటర్వ్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు ఇక్కడ చూపించిన హెల్ప్ లైన్ నెంబర్స్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఇంకా వివరంగా చెప్పడం జరుగుతుందండి అలాగే వీళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది మెయిల్ ఐడి చూసినట్టయితే ఇన్ఫో అట్ డిజిటల్ ఇండియా టెక్ సొల్యూషన్స్ డాట్ కామ్ మీ క్వెరీస్ని ఈ ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి సెండ్ చేయొచ్చు అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి వీళ్ళు ఇక్కడ అడ్రస్ ఇచ్చారు అడ్రస్ చూసినట్టయితే హౌస్ నెంబర్ ఎయిట్ డాష్ త్రీ డాష్ నైన్ జీరో త్రీ బై ఎఫ్ బై లెవెన్ ఫ్లాట్ నెంబర్ వన్ జీరో టూ సురభి లోటస్ బిసైడ్ ఇమేజ్ హాస్పిటల్ అమీర్ పేట్ ఆపోజిట్ టు ఆర్ఎస్ బ్రదర్స్ హైదరాబాద్ ఫైవ్ జీరో 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 సెవెన్ త్రీ ఈ అడ్రస్ కి అనేది మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అనుకుంటే ఈ అడ్రస్ కి వెళ్లాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ టైమింగ్స్ వచ్చేసి నైన్ ఏఎం టు సిక్స్ థర్టీ మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు మీరు ఎప్పుడైనా అటెండ్ అవ్వచ్చు అలాగే నేను ఇంటర్వ్యూ డేట్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను పన్నెండు మూడు రెండు వేల పంతొమ్మిది నుండి పద్దెనిమిది మూడు రెండు వేల పంతొమ్మిది సో ఫ్రెండ్స్ చూశారుగా ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి